మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఆరూరి రాజీనామాను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రెస్ మీట్ వేదిక నుంచి ఆరూరేని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, సుందర్ రాజ్ ఛాంబర్లోకి తీసుకువెళ్లారు. దీంతో రాజీనామాపై ఆరూరి రమేష్ సందిగ్ధంలో పడ్డారు. మన టెన్టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ మనం చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర కొంత హైడ్రామా అయితే చోటు చేసుకుంది. ఆరూరి రాజీనామాను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానమే రంగంలోకి దిగింది. ప్రెస్ మీట్ వేదిక నుంచి ఆరూరేని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అలాగే సుందర్ రాజ్ ఛాంబర్లోకి తీసుకెళ్లారు. దీంతో రాజీనామాపై ఆరూరి రమేష్ సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ప్రెసెంట్ ఆరూరి రమేష్ ఇంటి దగ్గర సిచ్యుయేషన్ ఏంటి? హరీషా, మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైదరాబాద్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆరూరి మొత్తం ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రెస్ మీట్ లో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి అంశాలు చెప్పారు. ఆయన ఇప్పటికే బీజేపీకి టచ్ లోకి వెళ్ళినటువంటి ఆరూరి రమేష్ ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన లైన్ లో ఉన్నాడు. నేపథ్యంలో ఉండే తుది నిర్ణయం తీసుకున్నటువంటి ఆరూరి రమేష్ 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి సరిగ్గా 10 గంటలకి కిందికి దిగగానే ఆయనకు సంబంధించి అంటే బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు టచ్లోకి రావడంతో ఫోన్లను బిజీగా గడిపారు. అంటే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి హరీష్ రావు కావచ్చు, విధంగా కేటీఆర్ నుంచి ఫోన్లు రావడం అనేటువంటి జరిగింది. ఆ ఫోన్లు మాట్లాడుతున్నటువంటి క్రమం లోపలనే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసరా సారయ్య, అదేవిధంగా కుడా చైర్మన్ గా ఉన్నటువంటి బసరా సారయ్య, అదేవిధంగా కుడా చైర్మన్ గా ఉన్నటువంటి సుందర్రాజ్ యాదవ్ బృందంతో కూడి మొత్తం ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి సభా వేదిక కొద్ది రావడం జరిగింది. ఆరూరి రమేష్ ని మొత్తం అంటే ప్రెస్ మీట్ నిర్వహించకుండా ఆయనను తనకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి తన ఛాంబర్లోకి తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది. చర్చలు జరుపుతున్నారు. అంటే పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడవద్దని చెప్పి ఆయనకు చెప్తున్నటువంటి క్రమం, ఆయనను సంజాయిస్తున్నటువంటి క్రమం లోపలనే ఆరూరి రమేష్ తనకు పార్టీలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, అవమానాలు జరిగాయి. ఆ అవమానాలు తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఒకవైపు ఆరూరి రమేష్ 10 గంటలకి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీటు 11:30 వరకు కూడా నిర్వహించకపోవడం అప్పటికే అనుమానాలకు తావిచ్చింది. ఆరూరి రమేష్ వ్యూహాత్మకంగానే వ్యవహరించాడా అనేటువంటి ఒక ఎత్తుగడ కూడా ఇందులో కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. 10 గంటలకి ఆయన సమావేశం నిర్వహించి 10 గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించకుండా 11 గంటలకు వెయిట్ చేయడం, ఈ లోపలనే వీరు బసరా సారయ్య, అదేవిధంగా సుందర్రాజ్ యాదవ్ రావడం ఆయనను మొత్తం సంతాయించినట్టు చేస్తున్నటువంటి క్రమంలో అప్పటికే ఆరూరి రమేష్కు సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే తీసుకున్న నిర్ణయానికి ఎందుకు కట్టుబడి లేదు, ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి, ఈ రకమైనటువంటి దోబూచులాట చేయడం అనేటువంటిది వ్యక్తిగతంగా మాకు మీకు శ్రేయస్కరం కాదు అని చెప్పి ఆరూరి రమేష్ని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నిలదీయడం జరిగింది. ఒక రకంగా ఎవరైతే చర్చలకు వచ్చారో వాళ్ళకి వ్యతిరేకంగా రమేష్కి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఈ గందరగోళం జరుగుతున్నటువంటి క్రమం లోపలనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఆరూరి రమేష్ స్వయంగా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆయనతో చర్చించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమం లోపలనే ఆయనను నేరుగా హైదరాబాద్కు రావాలి, అధిష్టానంతో మేము మాట్లాడిస్తానని చెప్పి ఆయనను బుజ్జగించి స్వయంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరి రమేష్
మనిషిని తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది. తీసుకెళ్తున్నటువంటి క్రమం లోపల పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడం అనేది జరిగింది. మనం చూడొచ్చు అంటే మొత్తం ఆరు రమేష్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కొద్ది మొత్తం నిరాశ నిస్పృహలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రకమైనటువంటి నిలకడ లేని నిర్ణయాలతోటి తమ కార్యకర్తలకు సంబంధించినటువంటి భవిష్యత్తుని ఫలంగా పెట్టవద్దని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు అంటే ఆ వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. అమ్మ మీరు రమేష్ గారి దగ్గరికి నుంచి వచ్చారా? ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చారు, ఏం జరిగింది అమ్మ? ఏం జరిగింది అది అన్నీ ఎట్టు పోతే అట్టే, కాకుంటే ఏంటంటే మరి ఇక ఇప్పుడు తీరే టైంకి వచ్చి మంత్రి గారు వచ్చి తీసుకెళ్ళిను, మరి అక్కడ ఏం నిర్ణయం అవుతుందో దాన్ని బట్టి. స్వయంగా రమేష్ గారితో మధ్యలో ఉన్నారు, వాళ్ళు బుజ్జగించిరా, ఎవరెవరు వచ్చి ఏందమ్మా? మాట్లాడినాం ఎటు కాకుండా అవుతారు, మరి ఏంటంటే దాన్ని సరి చేద్దామని అన్నారు. మరి అన్న మాట ఏమంటాడో దాన్ని బట్టి మనం మాట్లాడదాం. మంత్రి గారితో వెళ్తుంటే మీరు కూడా అడ్డుకున్నారు, పోవడం మంచిది కాదని చెప్పి చెప్పారు, ఎట్లా అంటే మాట్లాడినాం అంతే. సో అంటే ఇది ఈ రకంగా కార్యకర్తలు అంతా కూడా ముఖ్య కార్యకర్తలు వచ్చారు, ముఖ్య కార్యకర్తలు రావడం ప్రెస్ మీట్ కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి చైర్స్ వేసారు, అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మొత్తం అటు రమేష్ వెళ్ళిపోవడానికి మాత్రం కింది స్థాయి కార్యకర్తలు ఇక్కడ మరో కార్యకర్త ఏం జరిగింది అసలు లోపల? యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీలో ఆరూరి రమేష్ గారిని ఒక్కని పంపలేరు.